హాయ్ అండి, ఇప్పుడు మనం సెకండ్ హ్యాండ్ కార్ షోరూంలో ఉన్నాము. ఇది కాకతీయ కార్స్. ఒకసారి ఏమేమి వెహికల్స్ ఉన్నాయో మనం చూద్దాం రండి. ఇది జీప్ కంపాక్స్ వెహికల్, టాప్ మోడల్ 2019 మోడల్, 72,000 తిరిగింది. డబల్ సన్ రూప్ ఉండింది. ఇది 1475 నెగోషియబుల్ చెప్తున్నారు. షోరూమ్ ట్రాక్ అన్టచప్ బండి, 6 ఎయిర్ బ్యాగ్స్, టాప్ మోడల్, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే. ఇది వచ్చేసి మహేంద్ర మహారాజా వెహికల్, 2018 మోడల్, 88,000 తిరిగింది. బండి 2 ఎయిర్ బ్యాగ్స్. ఇది కూడా షోరూమ్ ట్రాక్ 675 చెప్తున్నారు. ఇది కూడా అలా వీల్స్ ఉన్నాయి, టైర్స్ ఉన్నాయి. దీనికి కూడా ఇంటీరియర్ అంతా బాగుంది, జెన్యున్ రీడింగు, సింగిల్ ఓనరు, ఇన్సూరెన్స్ లేదు. ఇది మహేంద్ర XEV500W8, 2013 మోడల్, 72,000 కిలోమీటర్స్ డన్ అండ్ షోరూమ్ ట్రాక్ వెహికల్. ఇది సింగిల్ ఓనరు, 675 చెప్తున్నారు. ఇది 10 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇది W8 2013 మోడల్కి 10 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్, సూపరు. టైర్స్ కూడా చాలా బాగున్నాయి, లోపల ఇంటీరియర్ అంతా బాగుంటుంది, ఇన్సూరెన్స్ ఉంది, సింగిల్ ఓనరు. మనకు నచ్చిన లెదర్ సీట్స్ కూడా మనం కుట్టించుకోవచ్చు. కలర్ వచ్చేసి ఇది మెరిన్ బీజ్ కలర్ అంటుంది. ఇది వచ్చేసి ఇన్నోవా క్రిస్టా టయోటా బ్రాండ్, ఇన్నోవా క్రిస్టా జెడ్ 2.4, 2016 మోడలు. ఇది వచ్చేసి 115,000 తిరిగింది. బీజ్ కలరు, షోరూమ్ ట్రాకు, 10 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలా వీల్స్, న్యూ టైర్స్, ఇన్సూరెన్సు లేదు. వచ్చేసి 1650 నెగోషియబుల్ చెప్తున్నారు. షోరూమ్ ట్రాకు, బండి అయితే ఎక్సలెంట్, చిన్న టచ్అప్ కూడా ఉండదు వెహికల్కి. ఇది వచ్చేసి మారుతి వేగనారు, 2018 మోడలు, VXI ఆటోమేటిక్ ఆప్షనల్. ఇది వచ్చేసి ఎంత తిరిగింది, 48,000 తిరిగింది. బండి వచ్చేసి 430 నెగోషియబుల్. ఆటోమేటిక్, లేడీస్కి అయినా ఆటోమేటిక్ వెహికల్ నడిపే వాళ్ళకి ఎవరికైనా నడుస్తుంది. న్యూ టైర్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. ఇది కూడా షోరూమ్ ట్రాకు, గ్రే కలరు, మంచి కలరు. ఇంటీరియర్ కూడా చాలా న్యూగా ఉంది బండి. ఇక్కడ అన్ని కొత్త వెహికల్స్ లా ఉన్నాయి. మీరు కావాలంటే దీనికి కాంటాక్ట్ అవ్వచ్చు. చూడండి, మీరు కూడా ఒకసారి ఐడియా వస్తుంది మీకు. ఈజీ సిస్టము, దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. బండి ఆటోమేటిక్, లేడీస్కి అయినా జెంట్స్కి అయినా చాలా బాగుంటుంది. 2-3-4 పర్సన్స్కి ఫ్యామిలీ పరంగా చాలా బాగుంటుంది ఇది వెహికల్. ఇది 430 నెగోషియబుల్, లెదర్ సీట్స్ ఉన్నాయి, మనం కుట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది చాలా బాగుంది వెహికల్. ఇది వచ్చేసి హోండా అమేజ్ వెహికల్, టాప్ మోడల్, డీజిల్ వెహికల్, 2018, 79,000 తిరిగింది బండి. సిల్వర్ కలరు, సింగిల్ ఓనరు, 850 నెగోషియబుల్. దీనికి కూడా న్యూ టైర్స్ ఉన్నాయి అండ్ ఇన్సూరెన్స్ లేదు. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, లెదర్ సీట్స్, మ్యూజిక్ సిస్టము అన్నీ బాగున్నాయి. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్. ఇది కూడా షోరూమ్ ట్రాక్ ఆటోమేటిక్, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీనికి. ఓకేనా, రీడింగ్ కూడా గ్యారంటీ, 79,000. ఇది వచ్చేసి హోండా క్రేటా, 2016 మోడల్, 1.4 ఇంజన్ ఇది వెహికల్, సింగిల్ ఎయిర్ బ్యాగ్, 2016 ఇది. 88,000 తిరిగింది. 875 నెగోషియబుల్ చెప్తున్నారు. సింగిల్ ఎయిర్ బ్యాగ్ మాత్రం ఉంటుంది. ఇది కూడా షోరూమ్ ట్రాక్ వెహికల్, ఓన్లీ 875. ఇది మీకు షోరూమ్ ట్రాకే ఉంటాయి. కావాలంటే మీరు మెకానిక్ కానీ మీకు తెలిసిన మెకానిక్ని తీసుకొచ్చి చూపించుకోవచ్చు. కావాలంటే మా డ్రైవర్ని ప్రొవైడ్ చేస్తాం. మీరు వెహికల్ అంతా చెక్ చేయించుకోవచ్చు. షోరూమ్ కానీ మెకానిక్ కానీ తీసుకొని వెళ్ళచ్చు. మీకు వెహికల్ వ్యారంటీ, షోరూమ్ ట్రాక్ ఉంటుంది, ఇంజిన్ గ్యారంటీ, పేపర్స్ గ్యారంటీ అన్నీ ఉంటాయి. ఓకేనా, రండి. ఇది మాన్యువల్ వెహికల్, లెదర్ సీట్స్, మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఓవరాల్ న్యూ వెహికల్లా ఉంటుంది. మీరు కావాలంటే మీకు నచ్చిన లెదర్ సీట్స్ కుట్టించుకోవచ్చు. వెహికల్ అంతా సెంట్రల్ ఏసీ ఉంటుంది. మీకు బ్యాక్ కూడా ఏసీ ఉంటుంది, ఒక బ్యాక్ సైడ్ కెమెరాలు ఉండవు అంతే. ఇది కూడా వచ్చేసి సెకండ్ హ్యాండ్ హోండా క్రేటా కాబట్టి, బట్ ఇది ఆటోమేటిక్ వెహికల్, 17. ఇది 2 ఇయర్ బ్యాగ్స్ వెహికల్, 120 కిలోమీటర్స్ తిరిగింది. ఇది నేవీ బ్లూ కలర్ వస్తుంది, లైట్ బ్లూ కలర్. ఇది కూడా అలో వీల్స్, న్యూ టైర్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ లేదు, షోరూమ్ ట్రాక్ బండి. ఇది కూడా ఇది రేట్ వచ్చేసి 10,50,000 చెప్తున్నారు, నెగోషియబుల్. మాట్లాడుకోవచ్చు. ఇదైతే మొత్తం న్యూ టైర్స్ ఉన్నాయి దీనికి, ఇన్సూరెన్స్ లేదు దీనికి. బండి అయితే షోరూమ్ ట్రాకు, ఆటోమేటిక్ ఇది. దీని ఇంటీరియర్ కూడా చాలా బాగున్నాయి. ఇది ఉంటుంది, లెదర్ సీట్స్ ఉంటున్నాయి, కంఫర్ట్గా ఉంటుంది, ఫ్రీగా కూర్చోవచ్చు, సిట్టింగ్ కెపాసిటీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా చూసుకోండి. బ్యాక్ సైడ్ కూడా సెంట్రల్ ఏసీ, ఇది ఫ్రీగా కూర్చోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. క్రేటా, హోండా క్రేటా ఆటోమేటిక్. ఇది వచ్చేసి ఇట్యూస్, టయోటా ఇట్యూస్ వెహికల్, 2011 మోడల్. మీకు లో బడ్జెట్ అంటే మినిమం 3 లాక్స్ లోపు ఉండే వెహికల్ ఇది.
సో 2011 పెట్రోలు 3,20,000 చెప్తున్నారు, 71,000 తిరిగింది. దీనికి కూడా టైర్స్ ఉన్నాయి బాగానే, అంతా ఓకే, వెహికల్ అంతా చెక్ చేసుకోవచ్చు. లో మైలేజ్, మన లో బడ్జెట్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి టయోటా ఇటియోస్ 2011 మోడల్ కనుక, ఇది సీట్స్ లెదర్ సీట్స్ వేసుకోవచ్చు, స్టీరింగ్ అంతా బాగుంది, ఇది మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, ఇంకా ఫ్రీ 4 మెంబర్స్, చిన్న ఫ్యామిలీ వాళ్ళకి చాలా బాగుంటుంది. మీకు బ్యాక్ కూడా వెనక ఫ్రీగా కూర్చోవడానికి ఉంటుంది, 4 మెంబర్ చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది ఇది. అండ్ 3 లాక్స్ లోపల వెహికల్ ఇది, 2011 ఎటియోస్. వెన్యూ అండి 2019 మోడల్, 53,000 తిరిగింది, 19 మోడల్, సన్ రూఫ్ ఉంది, టాప్ మోడలు, అలో వీల్స్ ఉన్నాయి, షోరూమ్ ట్రాక్ వెహికల్, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, 53,000 కిలోమీటర్స్ డన్. వెహికల్ మాత్రం వైట్ కలరు, చిన్న టచ్అప్ కూడా లేదు బండికి, చాలా బాగుంది బండి. చూసుకోండి ఇంటీరియర్స్ కూడా చూసుకోండి. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్, సెంట్రల్ ఏసీ ఉంది, సో చాలా బాగుంది. లెదర్ సీట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, అవసరం లేదు మనం కుట్టించుకోవాల్సింది, అంత వెహికల్ అంతా బాగుంది. ఇది వచ్చేసి గ్రాండ్ i10 అండి, 2014 మోడల్, ఆటోమేటిక్, ఆరెంజ్ కలరు, సింగిల్ ఓనరు, 75,000 తిరిగింది వెహికల్, కిలోమీటర్స్ వచ్చేసి 450 చెప్తున్నారు. ఇది లో బడ్జెట్ వాళ్ళకి అంటే 4 లాక్స్, 420 ఆ లోపు వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. చిన్న ఫ్యామిలీ వాళ్ళకి మంచిగా ఉంటుంది వెహికల్, చూసుకోవచ్చు. ఆటోమేటిక్ వెహికల్, ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్, పెట్రోల్ వర్షన్ ఇది. టైర్స్ కూడా న్యూ టైర్స్ ఉన్నాయి దీనికి, అండ్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఇది బయట వచ్చేసి ఆరెంజ్ కలరు, సీట్లు కూడా మీకు మ్యాచింగ్ లైట్ ఆరెంజ్ కలర్స్, ఆటోమేటిక్, మ్యూజిక్ సిస్టము, ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండవండి ఇందులో, ఎందుకంటే ఇది స్పోర్ట్స్ వర్షన్ పెట్రోల్ వెహికల్. ఇది కూడా బ్యాక్ కూడా చాలా బాగుంది, మీకు కలర్కి మ్యాచింగ్గా లెదర్ సీట్స్ కూడా మ్యాచింగ్ ఇచ్చారు. ఇది అందరికీ ఇష్టమైన వెహికల్ హోండా i20 ఎలైట్, ఇది 2020 మోడల్. ఇది వచ్చేసి 26,000 కిలోమీటర్స్ తిరిగిందండి, వైట్ కలరు, దీని కూడా సీట్స్ బాగున్నాయి, ఓన్లీ 26,000 తిరిగింది. సో ఈ i20 వెహికల్ చాలామంది యూజ్ చేస్తారు, ఎందుకంటే హోండా బ్రాండ్ ఎక్సలెంట్ బ్రాండ్ ఇది. సో 775 నెగోషియబుల్ ప్రైస్, ఇది ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చేసి మాన్యువల్ వెహికల్, సన్ రూఫ్ ఉండదు దీనికి, ఇది ఎందుకంటే స్పోర్ట్స్ పెట్రోల్ ఇది. ఇది వచ్చేసి బయట మీకు వచ్చేసి వైట్ కలరు, లోపల సీట్ కవర్స్ వచ్చేసి బ్లాక్ కలరు, బ్లాక్ సీట్స్, వైట్ లైన్స్, సెంట్రల్ ఏసీ, వాటి i20 స్పోర్ట్స్ ప్లస్. హాయ్ అండి, ఇప్పుడు ఇదైతే గ్రాండ్ i10 ఆటోమేటిక్ చూసాము, ఇప్పుడు ఇదైతే గ్రాండ్ i10 మాన్యువల్ చూస్తున్నాం, రెడ్ చెర్రీ రెడ్ కలర్, అంటే టమాటా రెడ్ కలర్. ఇది వచ్చేసి 2017, ఇది పెట్రోల్ వర్షన్ మాన్యువల్, ఇది 40,000 చేంజ్ తిరిగింది, ఇది 475 అలా చెప్తున్నారు. మొత్తం చెర్రీ రెడ్ కలరు, బ్లాక్ ఫ్రేమ్, టైర్స్ ఇది వచ్చేసి మీకు అలవిల్స్ లేవు, ఇది టైర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది చెర్రీ రెడ్ ఇచ్చారు, ఇది మాన్యువల్ వెహికల్, మీకు బ్లాక్ లెదర్ సీట్స్ ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి మీకు బయట చెర్రీ రెడ్ కలర్ ఇచ్చారు, ఇప్పుడు మీకు వచ్చేసి మ్యూజిక్ సిస్టము, ఇది బ్రౌన్ కలరు, బ్లాక్ సీట్స్ ఇచ్చారు, లెదరు చాలా మ్యాచింగ్, ఇది కూడా చాలా బాగుంది. మీకు కూర్చోవడానికి చాలా కంఫర్ట్గా ఉంది, మీకు బ్యాక్ కూడా కూర్చోవడానికి 3 మెంబర్స్ కూర్చోవచ్చు బ్యాక్. స్పోర్ట్స్ పెట్రోలు రీజనబుల్ రేటు, 4 లాక్స్ బడ్జెట్లో ఉన్న వాళ్ళకి ఇది